హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈవిడలో ఇండియన్ ఆర్మీ నుంచి గ్రూప్ సి వేకెన్సీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అయితే ఇది అందరికీ మంచి అవకాశం. అయితే ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ సెలక్షన్ సెంటర్ సౌత్ బెంగళూరు అండి. అయితే ఇక్కడ కర్ణాటక స్టేట్ నుంచి ఈ వేకెన్సీ అనేది రావడం జరిగింది. అయితే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ దీనికి ఎలాంటి ఫిజికల్ టెస్ట్ అండ్ రన్నింగ్, అదేవిధంగా మెడికల్ అనేది కూడా లేదండి. ఓన్లీ మనకి ఇక్కడ ఎగ్జామ్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్ కండక్ట్ చేసి మనకి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అయితే మిగతా వివరాల్లో మనం వెళ్ళే ముందు ఇక్కడ వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. అయితే కొంచెం వీడియోలో వెళ్ళే ముందు ఒకటి ఇక్కడ మీరు గమనించగలరు. అయితే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం వీడియోలో వెళ్ళిపోతే సాధారణంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనేది మీరు క్లారిటీగానే చూసుకోవచ్చు. అయితే నవంబర్ 13 అయితే న్యూస్ పేపర్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే గ్రూప్ సి ఎంప్లాయీస్ ఎట్ సెక్షన్ సెంటర్ సౌత్ బెంగళూరు, అదేవిధంగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇంకా ఇక్కడ అడ్రస్ అనేది మీరు చూసుకుంటే ద కమాండెంట్ సెక్షన్ సెంటర్ సౌత్, అదేవిధంగా కాన్బేర్ రోడ్ బెంగళూరు 56002 అనేది ఇది కర్ణాటకలో ఉండడం జరిగింది. అయితే దీన్ని మన ఆఫ్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అయితే స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపించొచ్చని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోస్టుల వైజ్గా వేకెన్సీ అనేది ఇక్కడ మనం క్లారిటీ ఫస్ట్ చూసుకుంటే మెసెంజర్ అండి ఎంటీఎస్ రెండు వేకెన్సీ ఉండడం జరిగింది. అయితే అయితే అన్రిజర్వ్ వాళ్ళకు ఒకటి, అదేవిధంగా ఎక్స్సర్వీస్ మెన్ వాళ్ళకు ఒకటి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వాచ్మెన్ అండి ఎంటీఎస్ ఒక వేకెన్సీ ఉండడం జరిగింది. అన్రిజర్వ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి, అంటే ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సఫాయి వాళ్ళ ఎంటీఎస్ అయితే మూడు వేకెన్సీ ఉండడం జరిగింది. అయితే దీంట్లో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే అన్రిజర్వ్ వాళ్ళకు ఒకటి, ఓబీసీ వాళ్ళకు ఒకటి, ఎస్సీ వాళ్ళకు ఒకటి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మెస్ వైటర్ అండి, అయితే ఒక వేకెన్సీ కేటాయించడం జరిగింది. అయితే అన్రిజర్వ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అన్రిజర్వ్ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రూమ్ ఆర్డినరీ అండి, త్రీ వేకెన్సీ ఉండడం జరిగింది. అన్రిజర్వ్ వాళ్ళకు ఒకటి, ఓబీసీ వాళ్ళకు ఒకటి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మసాల్చీ అండి, అయితే ఒక వేకెన్సీ కేటాయించడం జరిగింది. అన్రిజర్వ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ 18 నుంచి 20 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందండి. ఆ వివరాలు కూడా నేను నెక్స్ట్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే ఇక్కడ 18,000 నుంచి 56,900 ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇది ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన రోజు నుంచి 45 రోజుల వరకు మీరు అప్లై చేసుకోవచ్చండి. అయితే లాస్ట్ డేట్ ఇక్కడ మనం చూసుకుంటే డిసెంబర్ 27 వరకు మీరు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ట్రేడ్ టెస్ట్లో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగిందండి. అయితే ఇది ఉంటే మీకు ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ లాస్ట్కి చూసుకోవచ్చు డిజరబుల్లీ త్రూ నాట్ ఈస్ కంపల్సరీ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది కంపల్సరీ ఏం కాదు, లేకపోయినా మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒకదానికంటే ఎక్కువ అప్లికేషన్ మీరు దీనికి అప్లై చేయాలనుకుంటే మీరు సపరేట్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైటింగ్ సిలబస్ విషయానికి వస్తే ఇక్కడ గ్రూప్ సి లెవెల్లో ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కింద చూసుకుంటే ఇక్కడ వాళ్ళ ఆఫ్లైన్ ఫామ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా ఫిలప్ చేయాలి, అదేవిధంగా మనం ఏ సర్టిఫికేట్ పంపించాలి, అదేవిధంగా నెక్స్ట్ ఎలా పంపించాలనేది కూడా క్లారిటీగా నేను ఒక సపరేట్ వీడియో చేసి పెడతానండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాను అంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.